దేవునామకి మహిమకలు ఒక వాక్యాన్ని దాచుకుని ప్రార్థించుకుని ప్రారంభించుకున్నాం. ప్రేమకు నేసల తన మహోదరు శివారు గారి సరస్టి కానీ పాలకులైన స్లు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో వాక్యం ఇంత దాసిన పరిశీలన పురపాత్ర ప్రార్థించినీకి మాత్రం మహిమంత ప్రభావం అర్పిస్తుంది. తగ్గించుకుని చూస్తున్న జనసం ప్రార్థించి మన వల్ల నీ కృపలు పొంది ఉన్నాం తండ్రి. ఆమె దేవునామకి మహిమకలు కాక మరి గమనించినట్లయితే గడిచిన ఎపిసోడ్లో మరి బలిపీఠం అనే అంశాన్ని మాట్లాడడం ప్రారంభించాను. బలిపీఠం మరి గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మరి బలిపీఠంలో మరి చాలామంది కట్టారు. మరి ఆ బలిపీఠం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఎవరెవరు బలిపీఠాన్ని కట్టారు అనేది మనం చూసినప్పుడు నోవహు, అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు, మోషే, తర్వాత మరి సమయల ప్రవక్త గిద్యోను, మరి దావీదు, సొలొమోను మహారాజు, యోబు, ఈ రీతిగా చాలామంది బలిపీఠాలను కట్టారు పాత నిబంధన గ్రంథంలో మనం చూసాం. మరి ఆ రెఫరెన్సులతో పాటు నేను చూపించాను. మరి పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం మరి గమనించినట్టే ప్రత్యక్ష ఉదాహరణ కంటే ముందు కూడా బలిపీఠం ఉంది. బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునితో సహవాసానికి, దేవునితో ఒక ఏమంటారంటే అది రిలేషన్షిప్కి, ఒక కోవెనెంట్కి అది సాదృశ్యం ఉండేది. దేవునితో ఒక మరి బంధానికి సాదృశ్యంగా ఉందన్నమాట. అయితే మనం గమనించినట్లయితే బలిపీఠాలు పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడే కట్టమని చెప్పేసి మోషే కాగ్నిచ్చాడు. మరి ఎక్కడ మనం చూసామంటే అది మరి ఎగ్జోడస్ చాప్టర్ 20-24 మనం చూసాం. దేవుడు ఏమనంటే మరి అది గమనించినట్లయితే దేవుడు బలిపీఠను కట్టమన్నాడు. మరి మీరు అక్కడ మరి నామం జ్ఞాపకార్థంగా అక్కడ ఉంచినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని దీవిస్తాను దేవుడు చెప్పడం మనం చూసాం. మరి అదే రీతిగా మనం చూసినప్పుడు మరి ఇంకా మనము మరి గమనించినట్లయితే లేవియా కాండము 9:9 వచ్చినా ఇంకా బలిపీఠం ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకు బలిపీఠాన్ని దేవుడు నిర్మించమన్నాడు, 4 కొమ్ములు నియమించమన్నాడు, దాని ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి, తర్వాత ఆ బలిపీఠం మరి బలిపీఠం దేవుడు మరి కట్టమని చెప్పడం మాత్రమే కాదు దానికి సంబంధించిన నియమాలు కూడా ఇచ్చారు. దాన్ని మనం చూసినట్లయితే లేవియా కాండం 9 మరి 9 చదువుకున్నాం. లేవియా కాండం 9:9 చూస్తుంటే రక్తశిష్యం అంతా అక్కడ అడుగున పోయమని చెప్పేసి దేవుడు ఆజ్ఞించాడు. లేవే కాండం 4:25 వచ్చిన చూసాం. ఆ రక్తం తెచ్చి అహరోను కుమారులు అక్కడ ఉంటున్న బలిపీఠము కొమ్ముల మీద పెట్టి తర్వాత ఆ మిగిలిన ఆ రక్తం అంతా కూడా రక్తశేషం అంతా కూడా ఆ బాగా అడుగున ఆ బలిపీఠం అడుగున పోయమని చెప్పారు. మరి అదే రీతిగా అది మరి ఎగ్జోడస్ చాప్టర్ సారీ లేవియా కాండము 4:30 వచ్చినలో కూడా ఇదే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రక్తశేషం అంతా కూడా బలిపీఠం అడుగున పోయాలి, రక్తం అంతా కూడా బలిపీఠం అడుగున పోయాలి. అంటే రక్తం నుంచి మరి ఆ హార్న్స్ మీద పెట్టడము అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరం ఒక్కోసారి ప్రధానాజకుడు వెళ్ళి ఆ రక్తాన్ని మరి ఆ యొక్క కర్ణపీఠం మధ్యన దేవుని ఒక కర్ణపీఠం అంటే మందస్థం మధ్యన అక్కడ చిమి మరి అక్కడ ప్రాసెస్ అంతా దేవుడిచ్చాడు. అక్కడ కూడా చిమిరి రావాలి ఆయన రక్తాన్ని. మరి అదే రీతి మనం చూసినప్పుడు అయితే అవంతా అయినాక ఆ రక్తశేషం అంతా మిగిలిన రక్తాన్ని తెచ్చి ఆ యొక్క పాపి పరార్థ బలి కావచ్చు, సమాధాన బలి కావచ్చు, ఏ బలి అయినా కానీ ఆ రక్తాన్ని ఏం చేయాలంటే ఆ రక్తం అంతా తీసుకొని వచ్చి ఆ యొక్క ఏమంటారంటే ఆ బలిపీఠం అడుగున పోయాలన్నమాట. ఇది దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన కట్టడి, ఇదే దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన నియమం అన్నమాట. మనం గమనించినట్లయితే మరి ఇది మనం న్యూ టెస్టమెంట్లో కూడా చూస్తామన్నమాట. అంటే మరి పరలోకంలో బలిపీఠం ఉన్నట్లుగా మనం చూస్తాము. అని గమనించినట్లయితే మరి రెవల్యూషన్ చాప్టర్ 6 మరి గమనించినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 6:9-10 మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమనుంటుందంటే ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తం తాపించిన సాక్ష్య నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచింది, వారిని ఆదసత్వ స్వరూపి ఎందాక తీర్పు తెచ్చుకుని ఆ రక్తం నిమిత్తం భూనివస్తులకు ప్రతి చేయకూడదు అని విగ్రహ మరి కేకలు వేసినంట. ఇక్కడ మనం గమనించినట్టు ఇక్కడ కూడా రక్తశేషం అంతా కూడా అంటే వధింపబడిన వారి రక్తము మరి ఆ బలిపీఠం కింద నుంచి దేవునికి మొర పెడతా ఉంది. సరే నేను ఇక్కడ మనం మాట్లాడే విషయం పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం దేని సాదృశ్యం ఉంది, దేవునితో సహవాసానికి సాదృశ్యం ఉంది. ప్రత్యక్షుడు నిర్మించక ముందే అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, మరి యోబు కావచ్చు, సమీర ప్రవక్త, తర్వాత గిద్యోను, ఈ రీతిగా చాలామంది ఆ బలిపీఠాన్ని కట్టారు. మరి బలిపీఠం ప్రత్యక్ష ఉదాహరణలో కట్టమని దేవుడు మోషే కాంక్షించాడు. అహరోను, కుమారులు వాళ్ళంతా కూడా ఆ బలిపీఠాన్ని మరి బలిపీఠం మీద దేవునికి బలిని అర్పించినట్లుగా మనం చూస్తాం. కానీ మరి గమనించినట్లయితే మరి కొత్త నిబంధన కాదు కానీ పాత నిబంధన ఇంకా బలిపీఠం గురించి కొంచెం మాట్లాడిన తర్వాత కొత్త నిబంధనల గురించి మాట్లాడతా.
మరి పాత నిబంధన గ్రంథాలను చూసినప్పుడు ఆ బలిపీఠం మరి ఆ బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు పాత నిబంధన కొన్ని సందర్భాల్లో ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న బలిని మరి కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అంటే మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడ జరిగింది అనేది మనం చూద్దాము. ఆ తర్వాత దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంకా దాని గురించి అంతా కూడా నేను ఫర్దర్ మాట్లాడతాను. మనం చూసినట్లయితే ఫైర్ ఆఫ్ గాడ్ కమ్స్ డౌన్ టు బర్న్ ద సాక్రిఫైసెస్. ఎక్కడెక్కడ వచ్చింది అనేది మనం చూసినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయము మరి గమనించినది 17వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనం చూసినట్టే మరి ప్రొద్దుకి కటికొచ్చి చీకటి పడినప్పుడు రాజు చిన్న పోయి అగ్ని జ్వాలలు కనబడి ఆ ఖడ్గ ఖండముల మధ్య నడిచిపోయాను అని మనం చూస్తున్నాం. ఇక దేవుడు మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాక నీకు వాగ్దాత దేశం ఇస్తానంటే ఎట్లా ప్రభు అంటే నీతో నిబంధన చేసుకుంటాను, నువ్వు ఏం చేస్తావంటే మరి కోడల్ని గొర్రెల్ని అన్ని తీసుకొని రా, 4 ఏళ్ళ మరి ఏమంటారంటే మరి దేవుడు ఆయనకు ఆజ్ఞాయిస్తాడనమాట. ఏమనంటే నువ్వు 3 ఏళ్ళ పొట్టేళ్ళు ఒక తెల్లగు అని ఒక పావుర పిల్లలు, 3 ఏళ్ళ పెయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టేళ్ళు, తెల్లగు అని పావుర పిల్లలు నా దగ్గు తెమ్మని అతనితో చెప్పినాడు. అతను తీసుకొని వచ్చి వాటిని అన్నింటినీ ఖండించి పెడతారనమాట. అది బలిపీఠం అక్కడ రాయబడలేదు, కానీ ఆయన 12వ అధ్యాయం బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తాం, 13వ అధ్యాయం బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాం, 17వ అధ్యాయంలో కూడా మనం ఆయన బలిపీఠం మీద వాటిని పేర్చారు. కానీ ఆయన గాఢ నిద్ర దేవుడు కలగజేస్తాడు. కానీ మనం గమనించినట్టే ఆ తర్వాత ఆ పొద్దు ముగ్గుచ్చినప్పుడు ఏమైందంట అంటే ఆ వారు మరి గమనించినదే ఆది కాండము 17వ అధ్యాయం 17వ వచనం మరి పొద్దు గుంగి కటిక చీకటి పడినప్పుడు రాజును పోయి అగ్ని జ్వాలలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయింది. మరి ఆయన అంటించినట్లుగా లేదా బలిని మనం గమనించినది ఆ ఖండముల మధ్య రాజు చున్న పోయి ఇంగ్లీష్లో మనం స్మోకింగ్ ఫర్నెస్ అండ్ బర్నింగ్ ల్యాంప్ దట్ పాస్డ్ బిట్వీన్ దోస్ పీసెస్ హీ ఆఫర్డ్. ఆయన అర్పించిన దాని మధ్యన అగ్ని అది నడిచిపోయిందంట. సరే అది దేవుని అగ్ని అని మనం గమనించినట్లయితే ఇంకొకటి మనం చూసినప్పుడు మోషే అహరోన్ ఇద్దరు కూడా బలిని సమర్పించిన తర్వాత ఆకాశం అగ్ని దిగి రావడం మనం చూస్తాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేస్తుంది. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేయసాగిరి. ఇక్కడ చూస్తుంటే యెహోవా సన్నిధిని అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యములు కొవ్వును మొట్టమొదటిగా ప్రత్యక్షుడు అనిపించిన తర్వాత మరి మోషేతో దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు అహరోను చెప్పి ఇలా అహరోను అహరోను కుమారులకి ఇట్లా నియమించాలి, వాళ్ళు కట్టడాలు ఇవి వాళ్ళు ఇవి చేయాలని చెప్పినాక ఫస్ట్ టైం ఆయన బలిని సమర్పిస్తున్నాడు. అహరోను అహరోను కుమారులు వాళ్ళు బలిని సమర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న దాన్ని దహిస్తుంది అనమాట. ఇంకా ఎక్కడెక్కడ మరి రావడం అని చూస్తామంటే మరి మోషే అహరోను ఇద్దరు వచ్చేసినప్పుడు దేర్ కేమ్ ఎ ఫైర్ అవుట్ లెవిటికస్ 9:24 దేర్ కేమ్ ఎ ఫైర్ అవుట్ ఫ్రమ్ బిఫోర్ the Lord and consumed upon the altar the burnt offerings and fat. Elijah దేవునికి బలిని సమర్పించినప్పుడు ఆకాశం అగ్ని దిగి రావడం అని చూస్తాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 36వ వచనం చూసినప్పుడు మరి ఆయన దేవునికి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు, అస్తమైన నైవేద్యం అర్పించే సమయంలో ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థన చేసి యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్యన నీవు దేవుడు ఉన్నావని నేను నీ సేవకుడని దాని కార్యంలో నీవు సెలవిచ్చి చేస్తని ఇదినో నాకు కనపరచుము యెహోవా నా ప్రార్థన ఆలకించుము యెహోవా నీవే దేవుడు ఉన్నావని నీవు నా హృదయం నీ తత్తు తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతను ఎలా ప్రార్థన చేసినగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కాతలను రాళ్ళను బుగ్గిని దహించి కందకు వందు నీళ్ళు ఆరిపోజేసింది. దెన్ ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ ఫెల్ అండ్ కన్స్యూమ్డ్ ద బర్న్ సాక్రిఫైస్ అండ్ వుడ్ ద స్టో అండ్ ద స్టోన్స్ అండ్ ద డస్ట్ అండ్ లిక్విడ్ ఆఫ్ ద వాటర్ దట్ వాజ్ ఇన్ ద టెంచ్. ఇక్కడ మనం గమనించిందే మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం దహన మరి అక్కడ మరి ఆయన ఛాలెంజ్ చేసి బలిని సమర్పించినాక ఆకాశంలో అగ్ని దిగి వచ్చి ఆయన అర్పించిన బలిని మాత్రమే కాదు కానీ ఆ కట్టెలను అక్కడ ఉంటున్న రాళ్ళను అక్కడ ఉన్న ధూళిని అక్కడ ఈవెన్ ఆయన కళ్ళము అంటే దానికి ఒక ఏమంటారంటే టెన్స్ అంటే అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఒక తోయిచ్చి వాటర్ పంపిస్తాడు ఆ కందకం ఉన్న వాటర్ అంత కూడా దేవుడు కన్స్యూమ్ చేసేస్తాడు అనమాట. సరే నెక్స్ట్ ఇంకొకరిని చూద్దాం.
మరి డేవిడ్ దేవునికి బలి నడిపించినప్పుడు ఆకాశం అగ్ని దిగి వచ్చినట్లు మనం చూస్తాము. మరి ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 21:26 మరి గమనించినట్లయితే మరి ఇందాక మరి చదువుకుందాం. పిమ్మట దావీదు అచ్చట ఒక బలిపీఠం కట్టించి దహన బలను సమాధాన బలను అర్పించి యెహోవాకు మొరపెట్టగా అనాకాశం నుండి దహన బలిపీఠం ఇది అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతం 21:26 చదువుకుంటున్నాం. అదే మరి ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి చెప్పినట్లుగా దావీదు శాతం ప్రేపం బట్టి సాయి అతని సేవకులను అంటే అతని సైన్యాన్ని లెక్క పెట్టినప్పుడు దేవునికి కోపం వచ్చింది. తెగులు ప్రారంభమైనాక ఆ తెగులు ఆపినప్పుడు ఆయన దేవునికి బలిని అర్పిస్తాడనమాట. అక్కడ బలిని అర్పిస్తున్నప్పుడు ఆయన అర్పించినాక ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అక్కడ దిగి వచ్చి అక్కడ నుంచి ఉన్న దహన బలిపీఠం మీద ఉన్న వాటిని అగ్ని కాల్చినట్లుగా మనం చూస్తాం. సరే ఇంకొక చోట మనం చూసినట్లయితే మరి సొలొమోను మహారాజు మొట్టమొదటిగా దేవుని ఆలయం కట్టినాక అక్కడ ఆయన వేల కొలది కోడలు గొర్రెలు అన్నింటినీ బలిచ్చినాక ఆ బలిపీఠం మీదకి అగ్ని ఆకాశంలో దిగి వస్తుంది. మనం గమనించినట్లయితే 2:21 సొలొమోను తాను చెప్పి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలను ఇతరమైన బలను దహించిన యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. మనం గమనించినట్లయితే 2 Chronicles 7:1 Now when Solomon had made an end of prayer, the fire came down from heaven and consumed the burnt offerings and the sacrifice and the glory of the Lord filled the house. మనం గమనించినట్లయితే దేవుని మహిమ దేవుని ఆలయం మొట్టమొదటి ఆలయం కట్టినప్పుడు దిగి వచ్చింది, ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు దిగి వచ్చింది, ఆ తర్వాత ఏలియా బలిని అర్పించినప్పుడు ఆకాశం అగ్ని దిగి వచ్చింది. మరి గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారం మొట్టమొదటిగా కట్టి బలి సమర్పించినప్పుడు కూడా ఆకాశం అగ్ని దిగి వచ్చింది. మరి గమనించినట్లయితే మోషే మరి దావీది ఇచ్చినప్పుడు దిగి వచ్చింది. మరి గమనించినట్లయితే అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. మరి అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆకాశం నుండి అగ్ని అంటే ముందు వాళ్ళు సమర్పించినప్పుడు కూడా అది దేనికి అంటే బలిపీఠం దేని రిజెంబ్లెన్స్ అంటే దేవునితో ఫెలోషిప్కి రిజెంబ్లెన్స్, దేవునితో సాన్నిహిత్యం, దేవునితో రిలేషన్షిప్కి అది. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మరి దేవుని దగ్గర నుండి జవాబుగా ఆకాశం నుండి అగ్ని ద్వారా దేవుడు వారికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి బలిపీఠంకున్న ప్రాధాన్యత ఏంటి? కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులందరూ కూడా దేవునికి బలిని సమర్పించారు. మరి నోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోబు, ఆ తర్వాత మరి సమయల ప్రవక్త గిద్యోను, దావీదు, సొలొమోను మహారాజు ఏ రీతిగా చెప్పుకుని పోతే చాలామంది ఉన్నారు దేవునికి బలి సమర్పించిన వారు. మరి వారి బలిపీఠం మీద దేవునికి ఆ బలిని సమర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారు ఇచ్చిన సమర్పణలు అంగీకరించడంలో మనం చూస్తున్నాం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు బలిపీఠం ఎటువంటి ప్రాధాన్యత వహిస్తుంది? మరి లోక పాపం మోసుకుపో దేవుని గొర్రపిల్లగా యేసు ప్రభు వధించబడ్డాడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రోక్షించాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం గమనించినట్లయితే ఒక వాచనం ఉంది. ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు, మీరు ఎరగరా అని వాక్యం చూసాం. దేవుడు మనల్ని కడుతున్నాడు. ఎలాగ కడుతున్నాడు అంటే మనల్ని దేవుని ఆలయముగా ఆయన నివాసముగా మనల్ని ఏర్పరచుకుంటున్న ఎఫెసీలకు రాసిన 2:20 చెప్పాను. సరే ఇంకా నేను దాని గురించి వివరించకముందు నేను వాక్య లేఖనం చూసినప్పుడు మరి మనము దేవుని ఆలయము, దేవుని ఆలయం అంటే దేవుని మందిరం, దేవుని మందిరం ప్రత్యక్షుడారం కావచ్చు, సొలొమోను మహారాజు కట్టిన మందిరం కావచ్చు, దానిలో 3 భాగాలు ఉంటాయి. దీని అంతా కూడా నేను 2018లో మరి దాని వివరణ అంత ఇచ్చాను. దాని గురించి నేను ఏం మాట్లాడానంటే మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఈ మూడు మరి మనిషిని ఒక ప్రాణ శరీరం ఆత్మలకు మరి సాదృశ్యం ఉంది. అతి పరిశుద్ధ స్థలం మనిషి యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉంటే, పరిశుద్ధ స్థలం మనిషి యొక్క ప్రాణానికి సాదృశ్యంగా ఉంటే, మరి ఆవరణము మనుషుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. దీని గురించి నేను ఇంకా లోతుగా వివరించుకుంటూ వచ్చానమాట. అవంతా సిరీస్ అయిపోయింది కానీ నేను ఒక దాన్ని విడిచిపెట్టాను, దాన్ని దేవుని జ్ఞాపకం. మరి దాని గురించి నేను మాట్లాడడానికి మరి ఈరోజు బలిపీఠం గురించి తర్వాత మరి ఔటర్ కోట్ గురించి మాట్లాడుతుంటే ఔటర్ కోట్లో అంటే ఔటర్ కోట్ అంటే మన శరీరానికి సాదృశ్యం అనమాట అది. సరే నేను ఇంకా దాని గురించి మాట్లాడినప్పుడు మరి అతి పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఏంటంటే మనం గమనించినట్లయితే హిడన్ మన్న, దాచబడిన మన్న, ఆ తర్వాత హరుంచి గురించిన కర్ర, ఆ తర్వాత మరి రాతి పలకలు. మరి అదే రీతిగా మరి పరిశుద్ధ స్థలంలో దీపవేదిక, దీప ఏమంటారంటే దీపవృక్షం, ఆ తర్వాత మనం గమనించినట్టే సన్నిధి బలరోటలు. ఈ రీతిగా 3 ఉంటాయి, ఈ రీతిగా 3 ఉంటాయి. అది మనలో కూడా అవి సాదృశ్యంగా ఉన్నాయని నేను వివరించాను ఆల్రెడీ. అయితే మనం గమనించినట్టే ఏగా చెప్పానంటే
ఆ పరిశుద్ధ స్థలము మన ప్రాణంతో సాదృశ్యం. ప్రాణంలో మూడు భాగాలు, మనసు, చిత్తము, ఆవేశం, మైండ్ విల్, ఎమోషన్స్ అంటారు. అవన్నీ మరి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉంటున్న మరి దీపము, తర్వాత ధూపవేదిక, తర్వాత సన్నిధి బల్లరొట్టెలకు సాదృశ్యంగా నేను వివరించాను. ఆ తర్వాత హోలీ ఆఫ్ హోలీస్లో మరి మన్నా కావచ్చు, రాతి పలకలు కావచ్చు, అహరోన్ కర్ర కావచ్చు, అవంతా కూడా ఆత్మలో ఉంచిన మూడు భాగాలు ఉన్నాయి. ఇంట్యూషన్, ఫెలోషిప్ అండ్ కాన్సెన్స్ అంటారు. ఇంట్యూషన్ అంటే మరి అంతర్జ్ఞానము, తర్వాత మనం గమనించినట్లయితే అంతర్జ్ఞానము, సహవాసము, ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనం మనస్సాక్షి. మనస్సాక్షి అంటే కాన్సెన్స్ అంటారు. అంటే కాన్సెన్స్ అంటే మనస్సాక్షి, తప్ప ఇది ఒప్పు అని మనం తెలియజేస్తుంది. దాని గురించి అంతా కూడా నేను వివరించాను. కానీ ఈరోజు అవుటర్ కోర్ట్లో ఉంటున్న దాని గురించి నేను ప్రారంభించాను. బలిపీఠం గురించి మాట్లాడుతున్నా కదా, అవుటర్ కోర్ట్లోనే ఉంటుంది. అవుటర్ కోర్ట్ అంటే ఆవరణంలో ఉంటుంది. ఆవరణంలో ఏమేమి ఉంటుంది అంటే లావర్, ఆ తర్వాత మరి ఆల్టర్ ఆఫ్ బంట్ ఆఫరింగ్స్. ఆల్టర్ ఆఫ్ బంట్ ఆఫరింగ్స్ అంటే రెండు మనం చూస్తాం, గంగాళం, తర్వాత బలిపీఠం. గంగాళము, బలిపీఠం కొన్ని ప్రాధాన్యతలు ఏంటివి, ఎందుకు దేవుడు వాటిని నియమించాడు, మరి కొత్త నిబంధనకు వాటి సంబంధం ఏంటుంది, ఏముంది అనేది నేను వివరిస్తాను. మరి గమనించినట్లయితే ఈ రెండు ఎందుకు వాడతారు అనేది నేను వివరిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో న్యూ టెస్టమెంట్లో వాటి కనెక్షన్ ఏంటి అనేది నేను వివరిస్తాను. మరి స్పిరిట్లో అయితే మూడు భాగాలు చెప్పాను, అంతర్జ్ఞానం, సహవాసం. ఆ తర్వాత మరి గమనించినట్లయితే అంతర్జ్ఞానం, సహవాసము, మనస్సాక్షి అనేది చెప్పాను నేను. అవి దేని సాదృశ్యంగా ఉన్నాయనేది వివరిస్తూ హిడెన్ మన్న, దాచబడిన మన్న, తర్వాత అహరోం చిగురించిన కర్ర, తర్వాత మరి పది ఆజ్ఞల పలకలు, మరి మైండ్ విల్, ఎమోషన్స్ అనేటి ప్రాణంలో భాగాలు, అవి ఆ పరిశుద్ధ స్థలంలో ఉంచున్న దీపము, తర్వాత సన్నిధి బలరుటలు, ఆ తర్వాత ధూపవేదిక సాదృశ్యంగా ఉన్నాయని వివరించాను. మరి మన శరీరంలో మరి ఏముందని ఆ యొక్క గంగాళము, ఆ యొక్క బలిపీఠంకు సాదృశ్యం ఏంటి, మన శరీరంలో దేనికి అవి సాదృశ్యంగా ఉన్నాయి, మన మరి గమనించినట్లయితే మరి దాని గురించి నేను వివరించడానికి ముందు లావర్ అంటే ఏంటంటే గంగాళం. మరి ఇత్తడితో దాని చేస్తారు. ఆ గంగాళంలో మరి నీళ్లు పోస ఒక పీట పెట్టి అక్కడ ఉంటుందన్నమాట. ఆ తర్వాత దహన బలిపీఠం. దహన బలిపీఠానికి నాలుగు కొమ్మలు ఉంటాయి. ఆ బలిని సమర్పించడానికి దేవుడు దాన్ని నియమించమని దేవుడు చెప్పాడు అనమాట. ఈ యొక్క మరి ఈ యొక్క గంగాళం ఒక మరి పని ఏంటంటే, అంటే దాని యొక్క ఏమంటారంటే యూజ్ ఏంటి అంటే, యాజకులు బలిని సమర్పించేటప్పుడు ఫస్ట్ అసలు బలి అసలు ఎంత అవ్వగానే ఆవర్ మరి వాళ్ళ లోపలికి పరిశుద్ధ స్థలం కావచ్చు, అతి పరిశుద్ధ స్థలం కావచ్చు, వాళ్ళు మినిస్ట్రింగ్ చేయడానికి వెళ్ళకముందు, ఈవెన్ బలిపీఠాన్ని సమీపించక ముందు కూడా వాళ్ళు ఏం చేయాలంటే, ఈ యొక్క గంగాళంలో వాళ్ళ చేతులు వాళ్ళు కాలు కడుక్కోవాలి. ఆరి కడుక్కున్న తర్వాతనే వాళ్ళు బలిని ప్రారంభించారు. ఆ తర్వాతనే బలిపీఠాన్ని వాళ్ళు సమీపించారు రక్తంతో. అంటే ఇవంతా రిచువల్స్ అనేవి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ రీతిగా వాళ్ళు చేయకపోతే మరి అది అన్హోలీ అనమాట దేవునికి. అది అన్హోలీ. ఎందుకు అన్హోలీ అంటే మనం గమనించినట్లయితే మరి ఆ రీతిగా వాళ్ళు సమర్పించకపోయినప్పుడు దేవుని అగ్ని దిగి వచ్చి వారి మరి ఆ దేవుని అగ్ని దిగి వచ్చి వాళ్ళు పనిష్ చేస్తుండేలా మనం చూస్తాం. అహరోను ఒక ఇద్దరు కుమారులు కూడా దేవుని దేవునికి ఇద్దరు ధూపం వేయడానికి వెళ్ళి ఆ దేవుని అగ్ని చేత కాల్చి వేయబడతారు. వాళ్ళకి దేవుడు రిచువల్స్ ఇచ్చాడు, అవన్నీ కట్టడలు ఇచ్చాడు. వాటిని వారు ఎందుకు మరి సరిగా పాటించకపోవడం వల్ల వారు ఆ రీతిగా దేవుని ఒక ఉగ్రతను కొనితెచ్చుకుంటారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు వాటిని ఇచ్చాడు. ఆ గంగాళం ఒక పని ఏంటంటే వాళ్ళు శుద్ధి ఆ నీళ్ళతో వాళ్ళు శుద్ధి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఆ బలిని ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ కొమ్ములకు పెట్టడం, ఆ రక్త శేషణ పోయడం, అతి పరిశుద్ధ స్థలంలో పోయడం, తర్వాత చిలకరించడం, ఆ తర్వాత ధూపము కావచ్చు, సన్నిధి బల రోటాలు కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు వాహన బలిని సమర్పించడం, అవంతా కూడా ఏ పని చేయాలన్న మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేయాలంటే గంగాళంలో వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. రెండోది ఆ తర్వాత బలిపీఠం దగ్గర రావాలన్నమాట. అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బలిపీఠం గురించి, తర్వాత గంగాళం గురించి, అది మన లైఫ్లో ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉంది అనేది నేను వివరిస్తాను. ఇంతకుముందు నేను దీపవృక్షము, తర్వాత సన్నిధి బలరొట్టెలు, ఆ తర్వాత ఈ ధూపవేదిక, ఆ తర్వాత అన్నీ నేను వివరించాను. ఇప్పుడైతే నేను దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడతాను. తల నుంచి అంతే ప్రార్థన చేసుకుని ముగించుకుని నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా దీని గురించి వివరణిస్తాను. ప్రేమకు నేసించగలతని ముందు సవాది కానీ పాలకులు స్తోత్రం చేసి మీరు మాట్లాడిన విధానం బట్టి వంద ప్రతి దీవంత ఆసక్తిని పొమ్మని నన్ను తగ్గించుకుని గురించి ప్రార్థించమని కృపలు పొంది ఉన్నాం తండ్రి.